సమపాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా రాళ్ళు వేస్తున్నారు. హైదరాబాద్ లో కూర్చో రాళ్ళు వేస్తారు. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, పరరాష్ట్రంలో ఉన్నారు, ఆ రాష్ట్రానికి 30 లక్షలు ఇచ్చారు చందా మీ హెరిటేజ్ పుడుచు నుంచి. ఈ రాష్ట్రానికి 30 లక్షలు మీరు చందా ఇచ్చారు. మీరు పర్సనల్ గా 10 లక్షలు ఇచ్చారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం మీకు సమానమే అన్నారు. మంచిదే, డబ్బులు ఇవ్వడంలో మీకు సమానం, సలహాలు ఇవ్వడంలో సమానం ఎందుకు లేదండి? వారికి సమానం, వారికి సలహాలు ఇవ్వరు, అక్కడ ఏ విధంగా డిమాండ్ చేయరు. ఇస్తే కేసీఆర్ గారు వేస్తారు దరువు అనేటువంటి భయం. పాపం ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని, అమిత్ షా గారిని కాళ్ళు కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళేమో మీ కాళ్ళు దొరకనివ్వరు. అక్కడ ఒక రకంగా వ్యవహరిస్తారు, తెలంగాణలో ఒక రకంగా వ్యవహరిస్తారు, ఇక్కడేమో రాళ్లు వేసే కార్యక్రమం మీరు చేస్తూ ఉంటారు. అది ధర్మం కాదని మనం చేస్తాం. అదేమంటే అంటున్నారు మొన్న, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు వాస్తవాలు చెప్పడం లేదంట ఈ ప్రభుత్వం. కరోనా పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో చెప్పడం లేదంట, వాస్తవాలు దాస్తున్నారట. వాస్తవాలు దాయవలసినటువంటి పరిస్థితి ఎందుకుంటుంది చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఎందుకు మీరు ఆ విధంగా బురదల్లే కార్యక్రమం చేస్తారు, ఆ రకమైన విమర్శలు చేస్తారు? వాస్తవాలు చెప్పడం లేదు ఈ ప్రభుత్వం. మీరన్నారు, మీతో పాటు ముప్పుగా అన్నాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, ఆయన కూడా వాస్తవాలు చెప్పడం లేదు, అన్ని దాస్తున్నారు, దాయాల్సిన అవసరం లేదు. పాపం ఆయనకి ఏదో హైకమాండ్ సివాకి పెట్టినట్టుంది, మొట్టికాయలు మొట్టారు ఆయన సర్దుకున్నాడు. బాబు గారితో పాటు ప్రయాణం చేయకండి, ఆయన దూరంగా ఉండు, బాబు గారు దానికి భజన చేయమని ఆ బీజేపీ అధ్యక్షుడు చెప్పారు, ఆయన సర్దుకున్నారు. వాస్తవాలు చెప్పకోకుండా దాయవలసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు, ఏ ప్రభుత్వానికి ఉండడానికి లేదు. ఉన్న వాస్తవాలను స్పష్టంగా చెబుతుంటే వాస్తవాలు వేస్తున్నారనేటువంటి భావనతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన మనం చేస్తున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.